హలో పీపుల్, మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. దీనిలో కొన్ని ఫ్రాంచైజెస్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. అయితే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఫ్రాంచైజ్ షోకి వెళ్లడం జరిగింది. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ ని మీ ముందుకు తీసుకొచ్చా. బడ్జెట్ బట్టి వాళ్ళ దగ్గర చాలా మంచి పాన్ ఇండియా ఫ్రాంచైజ్ అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాకుండా మాస్టర్ ఫ్రాంచైజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3-5 lakhs వరకు మేము ఇన్వెస్ట్ చేయగలము అనుకుంటే ఇది ఒక మంచి డీల్ అనే చెప్పొచ్చు. ఎస్ఎఫ్సి స్పైసీ ఫుడ్ కోర్ట్, ఆల్ ఓవర్ వీళ్లకు 36 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా 150 ఓపెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు 3 lakhs మాత్రమే ఖర్చు అవుతుంది. ఏరియా స్పేస్ వచ్చేసరికి 250 square feet ఉంటే సరిపోతుంది. డైలీ సేల్స్ చూసుకుంటే అరౌండ్ 12K to 15K వరకు సేల్ చేయొచ్చు ఒక చిన్న సిటీ అయితే. నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిరంగి ఫలూడా. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 4 lakhs నుండి 6.5 lakhs వరకు ఉంది. వీళ్ళు 3 different ఫేజెస్ లో ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. స్టోర్ సైజ్ 100 to 150 square feet ఉంటే సరిపోతుంది. మ్యాన్ పవర్ 2 to 4 people. ప్రాజెక్ట్ టైం ఫ్రేమ్ విదిన్ 1 week లో కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ సైడ్ నుండి వచ్చే సపోర్ట్, సైట్ వర్కింగ్, మార్కెటింగ్, ట్రైనింగ్, మెన్యూ డెవలప్మెంట్ ఆల్ లైసెన్సెస్ వీళ్ళు దగ్గరుండి ఇప్పిస్తారు. 10 major cities లో అవుట్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రాంచైజ్ విత్ బిగ్ ఇన్వెస్ట్మెంట్, టీబీకే రోల్స్ అండ్ గ్రిల్స్ ఫ్రాంచైజ్. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 12 lakhs నుండి 30 lakhs వరకు వాళ్ళ దగ్గర ఉంది. స్టోర్ సైజ్ 500 to 1000 square feet ఉంటే సరిపోతుంది. మ్యాన్ పవర్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రాంచైజ్ మిస్టర్ పొలో. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 10 to 20 lakhs వరకు అవుతుంది. వీళ్ళు కూడా 3 phases లో ప్రొవైడ్ చేస్తున్నారు. క్లౌడ్, ట్రక్, డైనింగ్. మీరు చూస్ చేసిన దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. స్టోర్ సైజ్ 500 to 1000 square feet ఉంటే సరిపోతుంది. మ్యాన్ పవర్ 3 to 5 members. దీనిలో 3 chefs ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు వచ్చి లొకేషన్ అండ్ ఫీడ్బ్యాక్ చెక్ చేసుకుని మనకి ఏ ప్లేస్ లో పెడితే బెస్ట్ అనేది కూడా సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రాంచైజ్ మీట్ అండ్ ఈట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 13 to 18 lakhs వరకు అవుతుంది. స్టోర్ సైజ్ 150 to 500 square feet. ఇప్పుడు వరకు 300 outlets అనేవి ఉన్నాయి వీళ్ళవి. వీటిలో ఏ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నా వాటికి కావాల్సిన లైసెన్స్ అండ్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ అనేవి వాళ్ళే చూసుకుంటారు. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ తో రెడీగా ఉంది, ఎలా అయినా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ వెబ్సైట్స్ పెడుతున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.